75వ దేశ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించాలన్నది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, అలాంటి త్యాగ ధీరులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ శరీర ప్రయాణంలో నేను ఈ కళామ్మ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజ సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులు చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా, ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి, బ్లడ్ సిస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సమాజ సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అందదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ, ఇందాక అన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి, ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజయంతిమాల బాలి గారికి, మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని.
వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కుని మరి దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులను తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాం. ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన గుర్తించాను భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని. అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ, కేంద్ర మంత్రివర్గానికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దల అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి, మనసు నడ్డా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై. ఆఫ్టర్ హియరింగ్ దిస్ న్యూస్ ఐ బికమ్ స్పీచ్లెస్. ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్. ఐఎమ్ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆనర్. ఇట్స్ ఓన్లీ ద అన్కండిషనల్ అండ్ ఇన్వాల్యుబుల్ లవ్ ఆఫ్ ద పీపుల్, ఆడియన్సెస్, మై ఫ్యాన్స్, మై బ్లడ్ బ్రదర్స్ అండ్ బ్లడ్ సిస్టర్స్ దట్ అలౌడ్ మీ టు రీచ్ హియర్. ఐ ఓవ్ మై లైఫ్ అండ్ దిస్ మూమెంట్ టు యూ. ఐ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ వేస్ దట్ ఐ క్యాన్, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities. And off screen, I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind. After hearing this news, I became speechless. I'm really overwhelmed. I'm humbled and grateful for this honor. It's only the unconditional and invaluable love of the people, audiences, my fans, my blood brothers and blood sisters that allowed me to reach here. I owe my life and this moment to you. I always try to express my gratitude in ways that I can, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities. And off screen, I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind.